హలో వర్స్ ఈరోజు నేను విజయవాడకు దగ్గరలో ఉన్న కొండపల్లి అనే ఒక గ్రామానికి వచ్చానండి. కొండపల్లి అనగానే మనకి ఐడెంటిఫికేషన్ బొమ్మలు. కొండపల్లి బొమ్మలు అంటే అందరికీ బాగా తెలుసు, బాగా నోటెడ్ అయిన ప్రాంతం కొండపల్లి. మరి ఈ కొండపల్లిలో చెక్క బొమ్మలు ప్రసిద్ధి. ఇక్కడ చెక్క బొమ్మలు స్వయంగా వీళ్ళే చేతితో చెక్కి పెయింటింగ్స్ వేసి చక్కగా బొమ్మలను తయారు చేస్తూ ఉంటారు. ఎస్, ఇప్పుడు నేను నా బ్యాక్గ్రౌండ్లో మీకు కనిపించే ఉండొచ్చు అని అనుకుంటున్నాను. కొండపల్లి బొమ్మల షాపు బ్యాక్గ్రౌండ్లోనే ఉన్నానండి. కొండపల్లి బొమ్మలు వెరైటీస్ అన్నీ కూడా చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ బొమ్మలు ఉన్నాయి, అండ్ పైన కూడా మేకింగ్ జరుగుతుంది. ఫస్ట్ ఈ షాప్ అంతా ఒకసారి చూసి ఒకవేళ ఏదైనా మంచి బొమ్మ నచ్చితే కనుక దాని ప్రైజ్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ సరదాగా కాసేపు ఇలా వెరైటీగా కూడా కొన్ని బొమ్మల్ని అవి కూడా చూపిస్తే నేను కూడా కొంచెం మెంటల్గా హ్యాపీగా ఉండడానికి బాగుంటుందని కాసేపు ఇక్కడ ఆగడం జరిగింది. సో ఇక ఏమాత్రం ఆలోచన చేయొద్దు. మంచి మంచి పెళ్లి కూతురు బొమ్మలు, పూర్వం కాలంలో రైతులు కానీ వీళ్ళందరూ ఎలా ఉండేవాళ్ళు అనేది కూడా ఇక్కడ బొమ్మల రూపంలో తయారు చేసి చూపిస్తున్నారు. కాబట్టి ఓల్డ్ జ్ఞాపకాలన్నీ కూడా మెమరీస్కోవచ్చు. సో ఏమాత్రం ఆలోచన చేయొద్దు, చూసేద్దాం రండి. ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు. ఇది ఫిరంగి. మన పాత సినిమాల్లో, ఎన్టీఆర్ వాళ్ళ సినిమాల్లో కూడా దీన్ని మనకు అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటారు. యుద్ధాలు ఇవి జరిగినప్పుడు దీన్ని షూట్ చేస్తూ ఉంటారు. సో ఇది ఎంట్రన్స్లో ఇవన్నీ పెట్టుకున్నారు. అండ్ లోపలికి వెళ్ళి చూడండి, ఇక్కడ చాలా వెరైటీస్ బొమ్మలు ఉన్నాయి. కొన్నిటికి పేర్లు కూడా నాకు చెప్పడం రాదు, ఎందుకంటే అన్నిటికీ పేర్స్ తెలియాలనే లేదు కదా. సో అందుకని ఇక్కడ వర్క్ చేస్తున్న ఒక సిస్టర్ ఉన్నారు. అక్కడ మీ పేరేంటి? రూపా. రూపా గారు. సో రూపా గారిని అడిగి నాకు తెలియని బొమ్మల పేర్లు ఏమైనా ఉంటే అవి నేను ఆమెను అడుగుతాను, నేను మీకు చెప్తాను. సింహమా? పులియా? జాగ్వర్. జాగ్వర్. యా. ఎస్. ఇతను కౌబాయ్. ఇది జింక. ఇది చెక్కలతోనేనా? వుడ్ పౌడర్, ఫ్లైబర్ పౌడర్. ఓకే. ఇది ఎవరికైనా గిఫ్ట్లు గట్టా ఇవ్వాలంటే చాలా బాగుండేవి. ఎస్, డిఫరెంట్గా ఉంది. గిఫ్ట్లు ఎవరికైనా ఇవ్వాలంటే కూడా ఇవ్వచ్చు, చక్కగా ప్యాక్ చేసి. ఇది దీని ప్రైస్ ఎంత సిస్టర్? దాని ప్రైస్ వచ్చేసి మీకు 850 రూపీస్ పడుతుంది. 850. ఓకే. డిస్కౌంట్లో? డిస్కౌంట్ పర్పస్ కాదు, హోల్సేల్ పర్పస్. ఫైనల్గా 800కి వస్తుంది. ఓకే, 800కి. ఇది డిఫరెంట్గా ఉంది కాబట్టి చక్కగా మన షోకేస్లో గట్టా పెట్టుకుంటే కూడా బాగుంటుంది. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి. 2 కలర్స్ ఉన్నాయి కదా, బ్లాక్ వైట్ కాంబినేషన్. ఓకే, బ్లాక్ అండ్ వైట్ అంటే రెండు కూడా పెట్టుకోవచ్చు, అటొకటి ఇటొకటి షెల్ఫ్లకి. సో ఇవన్నీ కూడా గిఫ్ట్ పర్పస్. చక్కగా ఆంజనేయ స్వామి, చక్కగా ఆంజనేయ స్వామి చూడండి, ఎంత క్యూట్గా ఉన్నాడు, కూర్చొని ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. ఓకే, నైస్. ఇక్కడ అన్ని గ్లాస్ ఐటమ్స్తో ఉన్నాయి. బట్ కొండపల్లి బొమ్మలు అనగానే ఫస్ట్ ఇవి కాకుండా పెళ్లి కూతురు బొమ్మలు, పల్లకి బొమ్మలు, డాన్స్ చేసే డాల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అది కదా ఫస్ట్ కొండపల్లి బొమ్మలు అంటే. సో ఈ వీటిని తర్వాత వీటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి గిఫ్ట్ ఐటమ్స్ అనమాట, ఎవరికైనా కావాలంటే కూడా ఇట్లా కూడా మనం డిఫరెంట్గా ప్లాన్ చేయొచ్చు. బట్ దానికంటే ముందు మన అసలైన సెసలైన కొండపల్లి బొమ్మలు ఎక్కడ ఉన్నాయో దాన్ని చూద్దాం. ఓకే, అసలు కొండపల్లి బొమ్మలు అనగానే అందరికీ గుర్తొచ్చేది ఈ బొమ్మలే. ఇవి 4 పార్ట్స్తో డిజైన్ అవుతాయి అన్నమాట. ఇవి 4 పార్ట్స్. 1, 2, 3, 4. ఫోర్ పార్ట్స్. ఓకే, అన్ని ఇండివిజువల్గా వచ్చేస్తాయి. పర్లేదు పర్లేదు, అంటే వాళ్ళకి తెలియాలి కదా, అందులో 4 పార్ట్స్లాగా వచ్చేది అనమాట. దీన్ని ఏం చేయాలంటే ఒక దాని మీద ఒకటి కరెక్ట్ పొజిషన్లో ఎలా పెట్టాలి, స్ట్రైట్గా వి షేప్లో ఒక పిన్ ఉంటుంది అనమాట. దీన్ని ఈ సింబల్ షేప్లో స్ట్రైట్గా పెట్టాలి. స్ట్రైట్గా పెట్టినప్పుడు దీని పొజిషన్ అనేది కరెక్ట్గా వస్తుంది. వి షేప్ ఉంటుంది అనమాట, వి షేప్లో ఈ పిన్ని కరెక్ట్గా పెట్టాలా. నెక్స్ట్ సేమ్ పొజిషన్,
అప్పుడే స్ప్రింగ్ ఊగుతూ ఉంటుంది. మీకు ఎప్పుడైతే బ్యాలెన్స్ కరెక్ట్ గా లేదు ఒకట్లేదు అనుకుంటే కింద లోపల సరిగ్గా పెట్టలేదని. ఎంత ఇది కాస్ట్ వచ్చేసి ఫైనల్ మీకు రిటైల్ అయితే 450 rupees. ఓకే, నార్మల్ హోల్సేల్ ప్రైస్ అయితే 400. సో ఇది కూడా ఇంకా బల్క్ లో తీసుకుంటే 380 rupees అలా తగ్గింది ప్రైస్, 100 pieces. ఓకే ఓకే. నేనైతే చాలా షాపుల్లో అడిగాను, వైజాగ్లో అడిగాను, హైదరాబాద్లో అడిగాను, బట్ ఎక్కడ దొరకలేదు. ఈ ప్లేస్ ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్లో ఈజీగా మనకు దొరికాయి. ఇవి డాన్సింగ్ డాల్స్. ఇవేనా? ఇవే. ఇది 24 inches వస్తుంది. అదేమో పేపర్ కొడుతున్నట్టు ఒక్కొక్కరు ఒక్కొక్క ఒక్కొక్క వర్క్ చేస్తూ ఉంటారా? ఒక్కొక్క బొమ్మకి వాళ్ళని హెడ్స్ తీస్తున్నారు. వీళ్ళు హెడ్ చేస్తున్నారా? వీళ్ళ హెడ్స్ తీస్తున్నారు. ఓకే, నెక్స్ట్ వాళ్ళు తన బాడీ హ్యాండ్స్. హ్యాండ్స్ మన డాన్సింగ్ వాళ్ళ బాడీ అనేది హ్యాండ్స్ యాడ్ చేసి వస్తుంది. అవేమో హెడ్స్ డాన్సింగ్ డాల్స్. ఇవేం ఓల్డ్ మ్యాన్ సెట్. ఇవి అమ్మమ్మ తాతయ్య తలకే ఉంటుంది. సో వాటి హెడ్స్ ఇవి. ఓకే, బొట్టుంది కాబట్టి అవ్వ అవ్వ హెడ్ అది. అదే డాన్సింగ్ డాల్ మెటీరియల్ పెట్టి వాటి గమ్ పెట్టి హ్యాండ్స్ యాడ్ చేసిద్ది. ఇది మొత్తం మోల్డింగ్ వచ్చింది. ఇవి చపాతీలా చేసి వీటిలో పెడతారు. ఫస్ట్ ఇలా అచ్చి ఉంటుంది అన్నమాట, వీటిలో పెడతారు. తర్వాత వీటికి కొంచెం ఉడ్ పౌడర్ అనేది యాడ్ చేసి గమ్ కూడా యాడ్ చేసి మళ్ళీ జాయింట్ చేస్తారు. జాయింట్ చేసిన తర్వాత ఇవి ఇలా చేస్తారు. దీనికి మళ్ళీ కూడా ఫినిషింగ్ వస్తుంది. ఇది పెయింట్ అవ్వకముందు సార్, ఇది పెయింట్ అయిపోయిన తర్వాత. ఈ సైజ్ వచ్చేసి మీకు 24 inches వస్తుంది. సినిమాల్లో కనిపిస్తాయి కదా ఇలాంటి ఫోన్స్ అన్నీ. ఎస్, ఓల్డ్ మోడల్, రిచ్ పర్సన్స్ ఎవరైనా ఫ్యామిలీస్ వాళ్ళు ఇలాంటి కాస్ట్లీ ఫోన్స్ని వాడేవాళ్ళు. బట్ ఇక్కడ నేను లైవ్లో చూస్తున్నాను, ఇదివరకు ఎప్పుడు చూడలేదు. నేను చిన్నప్పుడు మన అమ్మమ్మలు తాతయ్యలు ఆ కాలంలో చక్కగా ఇంటి ముందునే దీన్ని ఏమంటారండి, రోకలి సెట్. పూర్వకాలంలో మనకు మిక్సీలు గ్రైండర్లు అవేమి లేవు కాబట్టి ఇలా దంచుకుంటూనే మన ధాన్యమైనా పప్పులైనా ఉప్పులైనా కూడా ఇవే ఐటమ్స్, ఇవే మిక్సీలు. అప్పట్లో ఎక్కువగా బొమ్మల కొలువులో ఇలాంటివి పెట్టుకుంటే కూడా కొంచెం హైలైట్ అవుతుంది. చాలామంది బొమ్మల కొలువులు ఇంట్లో పెట్టుకుంటుంటారు కదా, అలాంటి టైంలో ఇలాంటి బొమ్మలు చాలా బాగుంటాయి, అట్రాక్షన్గా ఉంటాయి. పెళ్లి మండపం, పురోహితులు, పెళ్లి కూతురు, పెళ్లి కొడుక, తోరణం. ఓకే, పెళ్లి పెద్దలు ఎక్కడున్నారు? వేరే చోట ఉండి ఉంటారు వెనుక. సో పెళ్లి కూతురికి పెళ్ళి అయిపోయింది కదా ఇందాక, ఒక బాబు కూడా పుట్టాడండి. పెళ్లి మండపం ఇందాక ఓన్లీ పురోహితులు, పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఉన్నారు కదా, ఇక్కడ సన్నాయి మేళం వాయించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇది కూడా బొమ్మల కొలువుల్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. దీనిపైన డిజైన్స్ ఉన్నాయి. ఓకే, 1300 rupees. దీని కాస్ట్? దీని కాస్ట్ 550. పెళ్లి మండపం కాస్ట్ వచ్చేసి 550 rupees. వుడ్ పౌడర్, ఫ్లైబర్ పౌడర్ తయారైంది. చాలా తేలికగా కూడా ఉంటుంది, అసలు లేట్ వెయిట్ అనమాట. ఇది ఎలిఫెంట్ సార్, దీని మీద మొత్తం కూడా అమ్మాయిలతో మ్యానుఫ్యాక్చరింగ్ వస్తుంది. ఇది మెటీరియల్ వచ్చేసి వుడ్ పౌడర్, ఫ్లైబర్ పౌడర్ తయారైంది. మీరు ఇది వాటర్లో వాష్ చేసుకోవచ్చు, పర్మనెంట్ ఐటమ్ అనమాట. దీన్ని కింద పడేసిన అంత ఈజీగా డ్యామేజ్ అవ్వదు. లైట్ వెయిట్ వుడ్తో తయారైంది, లైట్ వెయిట్గా కూడా ఉండదు, బరువే ఉండదు అసలు. పర్వాలేదు. ఇది కూడా సేమ్ వుడ్ పౌడర్, ఫ్లైబర్ పౌడర్తో తయారైతే వాటర్లో వాష్ చేసుకోవచ్చు. దీని కాస్ట్ వచ్చేసి మీకు 700 rupees పడేది సార్. బ్లాక్ ప్లాంత్ ఇలా గోళీ వేస్తే స్టెప్ బై స్టెప్ అలా కింద పడింది అనమాట. ఇవన్నీ కూడా మీకు బొమ్మల గొలువులు అయితే హైలైట్గా ఉంటాయి సార్. ఇవి బోరు, తర్వాత బావిలో నీళ్ళు తోడుతున్నట్టు ఈ అమ్మాయి. ఇది చిన్నప్పుడు బావి ఎలాగ ఉండేది కదా, ఇప్పుడు కూడా అక్కడక్కడ కొన్ని ఫేమస్ టెంపుల్స్ ప్లేస్లో ఇలా బావితో అంటే ఇలా కుండతో నీళ్ళు తోడుకునే చాలా వరకు అరుదుగా దొరుకుతుంది చూడటానికి బావిలు ఇవన్నీ. సో ఈ బొమ్మల రూపంలో మనం ఇట్లా కూడా చూసుకోవచ్చు. చిన్నప్పుడు ఇలాగే కదా నీళ్ళు తోడుకునేవాళ్ళు. గణేష బుక్ రాస్తున్నట్టు ఇది.
దీని కాస్ట్ వచ్చేసి మనకి వచ్చేసి 350 rupees పడింది. దాదా వెన్న తింటున్న కృష్ణ, దీని కాస్ట్ వచ్చేసి మీకు 400 rupees పడింది. మనకి మెటల్ ఐటమ్స్ మొత్తం కూడా వైట్ మెటల్తో తయారైంది. అవి అంటే తుప్పు పట్టడం కానీ పాడైపోవటం కానీ అలాంటివి ఏమి ఉండవు. ఇప్పుడు ఇది సంక్రాంతి సెట్ అన్నమాట, ఇంట్లో పాలు పొంగిస్తున్నట్టు. ఇవి బొమ్మల కొలు హైలైట్ సంక్రాంతి మన దసరా అప్పుడు ఎక్కువగా వాడతాం. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇవేంటంటే మన గిఫ్ట్ ఆర్టికల్స్కి అయితే చాలా బాగుంటాయి. ఇవి కుంకుమ నీళ్ళకి కూడా యూస్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇలాగ హెడ్ ఓపెన్ అవుతాయి, రిటర్న్ గిఫ్ట్కి చాలా బాగుంటాయి. ఇవి బొమ్మల బొమ్మ, ఇవి కొండపల్లి బ్రాండ్ అన్నమాట. 5 bombs వస్తాయి, ఒక దాంట్లో 5-in-1 అంటారు దీన్ని. ఒక బొమ్మలో 5 bombs వస్తాయి, తర్వాత 10-in-1 ఉంటుంది, 7-in-1 కూడా ఉంటాయి. రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి జెండా. నెక్స్ట్ ఇదని గణేష, 5 pieces గణేష వస్తాయి. ఇవి సంక్రాంతి పండగ అంటేనే ఫస్ట్ హరిదాస్ సందడితోనే పండగ అంతా హంగామాగా రెడీ అవుతుంది కదా. సో అలాంటి హరిదాస్ బొమ్మను కూడా వీళ్ళు అందంగా చాలా చక్కగా క్యూట్గా రెడీ చేశారు. సో దీని ప్రైస్ వచ్చేసి 480 rupees. ఇది మనం వేరే సిటీలో కనుక కొనాల్సి వస్తే 1000 rupees ప్లస్ చెప్తారు, తప్ప తక్కువైతే చెప్పరు. బట్ ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ రెడీ అవుతుంది కాబట్టి ఇక్కడ చాలా రీజనబుల్ ప్రైస్కి మనకి ఇక్కడ బొమ్మలన్నీ కూడా దొరుకుతున్నాయి. ఇది వైట్ మెటల్తో తయారైతే సార్, ఇది దీంట్లో క్లాక్ అంటే దీన్ని యూస్ చేసుకోవచ్చు, లేదంటే షోవింగ్ పీసెస్ కూడా పెట్టుకోవచ్చు. తర్వాత మీకు శివుడు మిర్రర్ చూడండి, మిర్రర్ కూడా చాలా మొత్తం కూడా హ్యాండ్మేడ్ వర్క్ మొత్తం ఇదంతా. తర్వాత రాధాకృష్ణ బోట్లో వెళ్తున్నట్టు ఆవు దూడ, డ్రై ఫ్రూట్స్ బాక్సెస్, మీకు కావాలంటే 4 boxes కూడా ఉన్నాయి, డ్రై ఫ్రూట్స్ బాక్సెస్ అన్నమాట అవి. ఇది గాడ్కి ఇలా హ్యాంగ్ చేసుకొని ఫ్లవర్స్ పెట్టుకునేది సార్, దీని కాస్ట్ వచ్చేసి మీకు 4500 rupees పడుతుంది సార్. ఇవి కూడా గాడ్కి హ్యాంగ్ చేసుకునేవి, దీని కాస్ట్ వచ్చేసి మీకు 2200 వస్తుంది సార్, 3 pieces వస్తాయి. నెక్స్ట్ ఇవి కోకోనట్ బుద్ధ అంటారు వీటిని, ఇది కొబ్బరికాయలో బుద్ధుడు బొమ్మ తయారు చేశారు. వెనక మొత్తం కూడా కొబ్బరికాయ షేప్ వస్తుంది. దీని కాస్ట్ వచ్చేస్తుంది మేడం మీకు ఫైనల్గా 480 rupees పడుతుంది. 480 పసుపు కుంకుమ అలాంటివి పెట్టుకోవడానికి పూజ సామాన్లు. ఎంత అది? దీని కాస్ట్ వచ్చేసి మేడం 450 rupees పడింది మేడం ఈచ్ వన్. మీకు హోల్సేల్ అయితే ప్రైస్ కూడా తగ్గింది. నెక్స్ట్ జ్యువెలరీ బాక్సెస్ సార్, ఇవి ఇలాగా 3 pieces వస్తుంది. ఎంత? దీని కాస్ట్ వచ్చేసి మేడం మీకు 1200 పడింది, ఇంకా ప్రైస్ కూడా తగ్గింది. టెలిఫోన్ దీని కాస్ట్ 4500. ఉడెన్ చైర్ దీనికి కావాలంటే ఇలా హోల్డ్ చేసుకోవచ్చు, తర్వాత ఇలా ఓపెన్ చేసుకోవచ్చు, ఎంతైనా కూర్చోవచ్చు, ఎంత వెయిట్ అయినా ఆపిద్ది. మ్యాక్సిమం 80 kgs. దీని కాస్ట్ వచ్చేసి మేడం మీకు ఫైనల్గా 650 rupees పడుతుంది. నెక్స్ట్ ఇదేమో 100 kgs దాకా ఆపిస్తారు. ఉడెన్ చైర్ దీన్ని ఇలా వస్తుంది, క్లోజింగ్ క్లోజ్ ఇలా చేస్తారు, తర్వాత ఓపెన్ ఏమో ఇలా వస్తుంది. ఇవి 15 inches వస్తుంది సార్ దీని హైట్. సోల్జర్స్ ఇవి వాటర్లో వాష్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీని కాస్ట్ వచ్చేసి సెట్ వచ్చేసి మీకు 1350 rupees పడుతుంది. ఇవి మరపక్షి బొమ్మలు ఉంటాయి, చందనం టాయ్స్, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అనమాట. ఇవి పెళ్ళిళ్ళప్పుడు వీటి డ్రెస్సింగ్ చేసేసి పెళ్ళిళ్ళు పెడతా ఉంటారు ఎక్కువ, చిన్నపిల్లల పెన్ స్టాండ్స్ ఇవన్నీ. ఓకే, నెక్స్ట్ కిడీ బ్యాంగ్స్. కిడీ బ్యాంగ్స్లో ఈ దీని కాస్ట్ వచ్చేసి మేడం మీకు 450 rupees పడుతుంది. జ్యువెలరీ బాక్స్ దీని కాస్ట్ 150 rupees పడుతుంది, చాలా స్మాల్ సైజ్, రిటర్న్ గిఫ్ట్కి చాలా యూస్ అవుతుంది. ఇప్పుడు ఇది బౌల్స్, వాటర్లో వాష్ చేసుకోవచ్చు. ఇవి మొబైల్స్, కీస్ అలాంటి పెట్టుకోవడానికి, రిమోట్ స్టాండ్ ఇది, రిమోట్స్ పెట్టుకోవడానికి, కీస్ తగిలించుకోవడానికి, పోపుల డబ్బా. దీని కాస్ట్ 1400. మనకి వుడెన్లో మీకు ల్యాంప్స్ వస్తాయి, తర్వాత మెటల్లో అయితే కింద ఎలిఫెంట్కి మెటల్లోనేమో పైన హెడ్ వర్క్ వస్తుంది, కింద మొత్తం వుడెన్ వస్తుంది. సేమ్ డియర్లో కూడా ఇవేమి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు, తర్వాత మాస్క్ డియర్స్, తర్వాత 4 pieces మ్యూజికల్ సెట్. అది ఒక్కొక్కరు ఒక్కొక్క ఆర్టికల్ యూజ్ చేస్తున్నారనమాట. బ్యాండ్ మేడం సెట్ సార్ ఇది. దీని కాస్ట్ వచ్చేస్తే మీకు దీని ఐటమ్ తెల్ల పుణుకుతో తయారైద్ది. నెక్స్ట్ దీని కాస్ట్ వచ్చేసి మీకు 3800 rupees పడుద్ది. ఏ కానమంట అంటే ఒక వుడ్లో తయారైంది, తర్వాత సేమ్ మెటీరియల్లో మీకు ఈ దీని కాస్ట్ ఏమో గణేష మోడల్ వస్తుంది. దీని కాస్ట్ వచ్చేసి మీకు 4200 పడిస్తే 6 pieces వస్తాయి, తర్వాత ఇవి అమ్మాయిలతో వస్తాయి, తర్వాత అబ్బాయిలు ఇవి మాత్రం 5 pieces వస్తాయి. దీని కాస్ట్ వచ్చేసి 1500 అలా పడిస్తాయి. గణేష్లోనే కొంచెం మల్టిపుల్ కలర్స్ వస్తాయి, దీని కాస్ట్ వచ్చేసి మీకు 1800 rupees పడుతుంది. ఏ కానాలు ఇవన్నీ లాంతర్స్ లైట్ వెలిగించుకున్నారు దానికి, ఇంకా ప్లగ్లో స్విచ్ వేస్తే ఇవి వెలుగుతాయి ఆటోమేటిక్గా. మీ ఎల్ఈడి బల్బ్ కూడా పెట్టుకోవచ్చు కావాలంటే.
ఇవి వుడ్ పౌడర్ ఫ్లైవుడ్ పౌడర్ సేమ్ బుద్ధుడు మెటీరియల్ తోటే ఇవి మనకి వెరైటీ అనమాట. ఒకటి టైగర్ లైన్, ఫాక్స్, ఈవెన్ బుద్ధుడు హెడ్స్. తర్వాత ఇవి క్యాండిల్ స్టాండ్స్, క్యాండిల్స్ పెట్టుకోవడానికి, హోమ్ డెకరేషన్, ఆఫీస్ టేబుల్ మీద పెట్టుకోవడానికి పెన్ స్టాండ్స్. మనం విడిగా చూసాము. ఇప్పుడు ఇవి గ్లాస్లో పెట్టినవి ఉన్నాయి. గ్లాస్లో అయితే కొంచెం కాస్ట్ పడుద్ది, ఎందుకంటే గ్లాస్ కాస్ట్ ఉంటుంది కాబట్టి గ్లాస్ కాస్ట్ మనకి ఈ ఐటెంలో పడుద్ది. ఇవి గణేష బాబుల సెట్ వచ్చేసి మీకు 6 pieces 1800 rupees మీకు 2400 rupees పడుద్ది. ఇదైతే 1800 పడుద్ది. గ్రామ్ ఫోన్ 950 rupees పడుద్ది. తర్వాత శంఖచక్ర బాలాజీ 780 rupees పడుద్ది. కౌబాయ్ న్యూ మోడల్, ఇది సేమ్ ఫ్లైబర్ అండ్ వుడ్ పౌడర్తో తయారైద్ది. నెక్స్ట్ వీణా, ఇది బబుల్ వీణా, వెరీ స్పెషల్ రియల్ ఒరిజినల్ వీణా ఇది. నెక్స్ట్ ఇవేమో కీ ఇస్తే తిరుగుతాయి అనమాట, మ్యూజిక్ వస్తుంది. ఇవేమో డాల్ఫిన్ తిరుగుతూ ఉంటుంది. ఇవేమో స్ప్రింగ్ యాక్షన్ ఇస్తూ ఉంటాయి ఇవి బొమ్మలు. ఆఫీస్ టైం మీద పెట్టుకుంటారు ఇవి ఎక్కువ. ఓకే, నెక్స్ట్ ఇదేమో గుడికి తీసుకెళ్తారు బకెట్ బాస్కెట్ పుట్ట, అలాగే వుడెన్లు అనమాట చిన్నది. కొబ్బరికాయ కూడా పట్టదు. షోయింగ్ పీసెస్ మేడం, ఓన్లీ ఫ్లవర్స్. ఓకే, యా నైస్. మనం ఇంట్లో పూజలు చేసుకుంటాం కదా, అప్పుడు పక్కన పెట్టుకుంటే బాగుంటుంది. ప్రైస్ ఎంత? దీని కాస్ట్ ఏమో 380 rupees. 380, యా క్యూట్గా ఉంది, బాగుంది. సో చాలా వెరైటీస్ అన్నీ కూడా రూప గారు చాలా ఓపికగా చూపించారు కదా. మరి మీకు ఎవరికైనా కానీ ఈ కొండపల్లి బొమ్మల్లో ఏదైనా ఐటెం మీకు నచ్చితే కనుక మీకు అక్కడ వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది కదా, సో ఆ నెంబర్కి ఫోన్ చేసి మీరు కొరియర్ ద్వారా కూడా మీకు నచ్చిన బొమ్మల్ని మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. చాలా బాగున్నాయి, నాకైతే చాలా బాగా నచ్చాయి. బట్ చూడడానికి చాలా సింపుల్గా అనిపించినప్పటికీ కూడా చేతితో కష్టపడి కూర్చొని ప్రతి ఒక్కరు చూసారు కదా ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారో. కొండపల్లి బొమ్మలు, ఇది మన భారతీయ సంస్కృతి. అసలు మళ్ళీ ఇలాంటి బొమ్మల్ని మనం ఎంకరేజ్ చేసి షోకేస్లో కూడా పెట్టుకున్నా కూడా చాలా అంటే చాలా సంస్కృతి భావాలు కలిగిన హౌస్లాగా కూడా ఉంటుంది. సో డెఫినెట్గా ఈ బొమ్మలు ఏమైనా మీకు నచ్చితే డెఫినెట్గా ఆర్డర్ పెట్టుకోండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.